కరోనా పై పోరాటంలో మనం అలసిపోయిండొచ్చు కానీ వైరస్ కు ఏమాత్రం అలసట ఉండదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అన్నారు. అందరూ వైరస్ పై పోరాటాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. బలహీన ఆరోగ్య వ్యవస్థ ఉన్న వారిపై వైరస్ ఏమాత్రం జాలి చూపుతన్నారు. తన పని తాను చేసుకుపోతుందన్నారు. మన ముందున్న ఏకైక ఆశ సైన్స్ మాత్రమే. ప్రపంచ దేశాలన్నీ ఉమ్మడి ప్రయోజనం కోసం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కరోనా కట్టడికి త్వరలోనే రష్యా 3వ వ్యాక్సిన్ రిజిస్టర్ చేయనుందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. తమ దేశం తయారు చేస్తున్న వ్యాక్సిన్లు అన్ని ప్రభావవంతంగా ఉన్నాయన్నారు. వ్యాక్సిన్ల తయారీలో పంపిణీలో తాము ప్రపంచ దేశాలకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని, వ్యాక్సిన్ విషయంలో రాజకీయాలు మాట్లాడడం తగదని చెప్పారు. వాట్సాప్ వినియోగదారులు ఇక నుంచి వాట్సాప్ ద్వారానే తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. దీనికోసం వాట్సాప్ కొత్త షాపింగ్ బటన్ను అందుబాటులోకి ఉంచింది. ఈ బటన్ ద్వారా వ్యాపారాలు చేసేవారు తమ ఉత్పత్తులను వినియోగదారులకు కనిపించేలా చేయొచ్చు. వాటిలో తమకు కావలసిన వస్తువులను వినియోగదారులు ఆర్డర్ చేయవచ్చు. వ్యాపారులను ప్రోత్సహించడంలో భాగంగా ఈ ఆప్షన్ తెస్తున్నట్లు సంస్థ పేర్కొంది. ఉగ్రవాదం, మనీ లాండరింగ్, మాదక ద్రవ్యాల రవాణా ప్రపంచానికి పెనుముప్పుగా మారాయని ప్రధాని మోదీ అన్నారు. షాంఘై సహకార సంస్థ వర్చువల్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన మోదీ, భారత్ వాటికి వ్యతిరేకంగా పనిచేస్తోందని స్పష్టం చేశారు. కరోనా కాలంలో భారత్ లోని ఔషధ పరిశ్రమ 150కి పైగా దేశాలకు అవసరమైన మందులు సరఫరా చేసిందని, ప్రతి దేశం పరస్పరం సహకరించుకోవాలని సూచించారు. దేశంలో మహిళా క్రికెట్కు మంచి రోజులు వస్తాయని రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ అన్నారు. భారత ఉమెన్స్ జట్టులోని క్రీడాకారులు అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారన్నారు. గత 6 ఏళ్లలో ఉమెన్స్ జట్టు ఎంతో పరిణితి సాధించిందన్నారు. మిథాలీరాజ్, అంజుమ్ చోప్రా, జులన్ గోస్వామి వంటి వారు అనేక మంది యువ మహిళలకు మార్గదర్శకులుగా నిలిచారన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించింది. మెజార్టీ కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించడంతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. 243 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 124 స్థానాలను ఎన్డీఏ కైవసం చేసుకోగా, మహాకూటమి చివరి వరకు ఎన్డీఏకు గట్టి పోటీనే ఇచ్చింది. 2 ఏళ్ల క్రితం జరిగిన ఓ ఇంటీరియర్ డిజైనర్, అతడి తల్లి ఆత్మహత్యకు సంబంధించి అరెస్టైన ప్రముఖ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి సోమవారం బెయిల్ కోరుతూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అయితే మధ్యంతర బెయిల్ను హైకోర్టు నిరాకరించింది. దీంతో బాంబే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ అర్నబ్ తరపు న్యాయవాది దుబే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ గెలుపుకు కృషి చేసిన బండి సంజయ్కు అభినందనలు తెలిపారు. ఎన్నికల సమయంలో బీజేపీకి ఎన్నో ఒత్తిళ్లు ఎదురయ్యాయి. మోదీ నాయకత్వంపై ప్రజలకున్న నమ్మకం అర్థమైందని పవన్ పేర్కొన్నారు. ఈ నెల 14 నుంచి శబరిమల మండల పూజలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కరోనా నుంచి కోలుకున్న వారు అయ్యప్ప దర్శనానికి రావద్దని కోరింది. వ్యాధి నయమైన భక్తులు శ్వాస ఇబ్బందులు పడతారని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఎటువంటి సమస్యలు లేకుంటేనే కొండకు రావాలంది. ఆరోగ్య అవసరాలు తీర్చే విధంగా ప్రతి 2000 జనాభాకు ఒక విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ప్రతి ఒక్కరికి మెరుగైన ఆరోగ్యం అందించడమే లక్ష్యమన్నారు. విస్తరించిన ఆరోగ్యశ్రీ సేవలను మిగిలిన 6 జిల్లాల్లో కూడా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇటీవలే పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఓకే అనే గేమింగ్ సంస్థలో 15% వాటాను కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. ముంబైకి చెందిన ఈ ఆన్లైన్ గేమింగ్ సంస్థ ఓకేకు కాజల్ స్ట్రాటజిక్ పార్ట్నర్గా వ్యవహరిస్తోంది. తాను కూడా గేమ్స్ బాగా ఆడతానని, మహిళల కోసం ఇంకా మంచి గేమ్స్ తీసుకువస్తామని ఈ సందర్భంగా కాజల్ పేర్కొంది. దసరా రోజున బిగ్ బాస్ షోలో వ్యాఖ్యాతగా అలరించింది సమంత. అయితే సామ్ జామ్ షోతో ఫుల్ టైమ్ యాంకర్గా చేసేందుకు రెడీ అయిపోయింది ఈ భామ. ఈ ప్రోగ్రాం ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ నెల 13 నుంచి ప్రసారం కానుంది. ఈ టాక్ షోకి పలువురు ప్రముఖ సెలబ్రిటీలను ఆహ్వానిస్తున్నారు.